మంత్రి దండాలు పేదల దగ్గర నుండి దొరలు దేశముక్కులు పటేలు పట్టవారిలు దోచుకున్న భూములే కాకుండా మిగులు భూములంతటిని పేద ప్రజలకు పంచాలని కోరుకుంటున్నా. ఇట్లు యాదగిరి కడివెండి గ్రామం తాతగారూరు తొంగుతుర్తి నల్గొండ జిల్లా. తెలుగులో దరఖాస్తు ఏమిటయ్యా? రాజభాష ఉర్దూలో రాయాలని తెలీదు, తెలుగులో రాస్తే స్వీకరించబడదని తెలీదు. లక్షలాది ఎకరాలకు పట్టాలు ఇచ్చాయనట. ఇదో రాత, ఇదో భాష, ఇదో యాస. తెలంగి బేడంగి జై తెలంగాణ, జై జై ద తెలంగాణ, జై ద తెలంగాణ, దరు వేయ ద తెలంగాణ. నా భాష తెలంగాణ, నా యాస తెలంగాణ, నా కట్టు తెలంగాణ, నా బొట్టు తెలంగాణ, నా వీర తెలంగాణ, నా పోరు తెలంగాణ. ये निजाम की हुकूमत है, निजाम हिंदुस्तान से नहीं मिलेगा. वंदे मातरम, वंदे मातरम. क्या नाम है तुम्हारा? रामचंद्र राव. वंदे मातरम रामचंद्र राव. తెలంగాణ గడ్డ మీద రాజధాని నడి బొట్టున వెంకటరామారావు అచ్చ తెలుగు మాట్లాడితే తెలంగి బేడంగి అంటూ అవహేళన చేసినప్పుడు మాటపాటను మంతరావు పట్ట పట్ట పండ్లు కొరికి ఆంధ్రజన సంఘానికి పేరు పెట్టి పురుడు బోసి ఆంధ్రజన సంఘమే మరి ఆంధ్ర మహాసభగ మారి కమ్యూనిస్టు పార్టీగానే ఎర్ర జెండా ఎగురవేసే సాయుధ రైతాంగ పోరు సాగించిన భాష నాది చాల్. జై తెలంగాణ, జై జై ర తెలంగాణ, జై ర తెలంగాణ, దరు వేయ ర తెలంగాణ. జై తెలంగాణ, జై జై ర తెలంగాణ, జై ర తెలంగాణ, దరు వేయ ర తెలంగాణ. కానిగిరి బడులైనా కళాశాల సదువులైనా ప్రాథమిక బడులైనా ప్రభుత్వ ఆఫీసులైనా దస్తవేజు దరఖాస్తు ఉర్దూలోనే ఉండాలని పాలించే పాలకులు ఫర్మానా జారీ చేస్తే 85% తెలుగు భాషకు ఉనికి లేదు. తెలంగాణలోన అసలు తెలుగు కవులే లేరంటే నెర్ర చేసే సురవరం ప్రతాపరెడ్డి వందల కవులున్నారని తాడతీసి రుజువు చేసే చల్. జై తెలంగాణ, జై జై ర తెలంగాణ, జై ర తెలంగాణ, దరు వేయ ర తెలంగాణ. నా భాష తెలంగాణ, నా యాస తెలంగాణ, నా కట్టు తెలంగాణ, నా బొట్టు తెలంగాణ, నా వీర తెలంగాణ, నా పోరు తెలంగాణ. గొప్పతనమేదో చరితను తిరగేసి చూడు, కోటి లింగాల కాడి శ్రీముఖుడి రాత చూడు. అదో కాకతీయు లేలి నట్టి ఓరుగల్లు కోట నడుగు, నన్నయ్య తిక్కన నడుగు, ఎర్ర ప్రగడ నడుగు, కుట్టితో మన్న నడుగు, బొమ్మె రాపో తన్న నడుగు, తిక్కనామా తన్న నడుగు, అన్నమయ్య పాట నడుగు, వేములవాడ భీమ కవిని భక్తరామ దాసు నడుగు, అమ్మ వంటి తెలుగు భాష కమ్మదనము తెలుస్తుంది బోల్.
జై తెలంగాణ జై జై ర తెలంగాణ జై ర తెలంగాణ దరు వై ర తెలంగాణ జై తెలంగాణ జై జై ర తెలంగాణ జై ర తెలంగాణ దరు వై ర తెలంగాణ చెప్పితే నక్కలు నా గన్లు కట్టే కుక్కలు కోలాటమాడే పిల్లి పిల్లలు పల్టిగొట్టే నేను మారు దెబ్బ మోగే నాగస్వరము లేచి ఆడే దండోరా డప్పు మోగే చెమిడికేమో జంగు చేసే అంటే నల్లకొండ పేరు చెప్పితే గోలుకొండ గొల్లు మన్నది సర్కారు జల్లు మన్నది ఢిల్లీ కోట పల్లు మన్నది వీరుడావో యోధుడా మా తెలంగాణ శూరుడాని పౌరుషాన్ని చాటుకొని యాసమాసలు నిలుపుకో పాల్ జై తెలంగాణ జై జై ర తెలంగాణ జై ర తెలంగాణ దరు వై ర తెలంగాణ నున్నే వాడిదే భూమి నున్నే వాడిదే భూమి గురించి శిష్యులు ఎవరు గురించి శిష్యులు ఎవరు చూడతాను నాయ సుందరయ్య సార్ త్వరలు భూస్వాముల కబంధ హస్తాల్లో లక్షలాది ఎకరాల మన పేదోళ్ల భూములు ఉండిపోయాయి అందుకోసమే మన పార్టీ తున్నేవాడిదే భూమి అన్న పిలుపునిచ్చింది అన్న అంతేకాదు శిస్తు కూడా ఎవరు కట్టకూడదని పార్టీ నిర్ణయించింది ఈ రెండు ముఖ్యమైన విషయాలు ప్రజలకు మీరు చెప్పి అమలు చేయాలి అట్లనే అన్న మీరు చెప్పినట్టు మేము ఎవరు కౌలు కట్టాం ఏయ్ ఆగండి 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 ఎందుకు ఆగాలి ఈ పంట మొత్తం త్వర గడికి తీసుకుపోవాలి అర్థం గడికి ఎందుకు చేర్చాలి ఎందుకంటే ఈ మండరాయి పొలం అంతా దొరవారిది దొరవారి పొలం కౌలు తీసుకుని మీరు కౌలు కడతలేరు కాబట్టి మా తాత ముత్తాతల నుంచి ఈ భూమిని దున్నుకుని బతుకుతున్నాం మేము ఎందుకు కట్టాలి కౌలు నీతో కౌలు ఎట్లా కట్టించుకోవాలో మాకు తెలుసా చూస్తారేంద్రా ఈ భూమి పుత్రుణ్ణి మట్టి మనిషిని దుక్కి దున్ని మొక్కలు నాటినటువంటి రైతుని తరతరాల నుంచి మా తాతల చెవటతో తడిసి మాకు బువ్వ పెట్టిన జన్మభూమి ఇది ఈ భూమి నుంచి మీరు వెనక్కి మళ్ళకపోతే కర్రలు లేస్తాయి కత్తులు దూస్తాయి పంతానికి పోతే ప్రాణాలు పోతాయి ఇళ్ళ కౌలు సంగతి ఇంటికి వెళ్ళక చెప్తా నేను ముందు ఇంటికి వెళ్ళి బయటపడాలి మనం నడువుండ్రి జాంగే జాంగే తను నాయక్ చూస్తా మీ ముండ్రాయోల సంగతి తర్వాత చెప్తా దీనైతే దేఖరా మహాసభకి కమ్యూనిస్ట్ పార్టీకి రావి నారాయణ రెడ్డికి నిజాం కే సామ్నే నిజాం కే దుష్మనో కా నారా లగా రహా హై క్యా హై సర్కార్ వారు మన్నించాలి ఇంకా 4 రోజులు పోతే ఊర్లల్లో మేము కూడా గిట్లనే అనాలి సాబ్ ఊర్లల్లో ఎట్లున్నదంటే పగలు నిజాం రాజ్యం రాత్రులుగా కమ్యూనిస్టుల రాజ్యం గిట్లుంటే తమరికి శిస్తులు ఎట్లా కట్టాలే మేమెట్లా బతకాలి ఔర్క్యా సాబ్జీ కా తాను నాయక్ పెద్ద కమ్యూనిస్ట్ లీడర్ నేను కౌలు గట్టను తున్నే వందే భూమి మాకు కమ్యూనిస్టు పార్టీ అండగా ఉందని
రెచ్చిపోతుండున్నావా సాబ్? జెండాలు పాతితే భూమి వాళ్ళదైపోతుందా? ఇక్కడ ఒక సర్కార్ ఉంది, దానికి ఒక కానూన్ ఉంది. ఆ కానూన్ నేను అమలు చేస్తా. శఠగోపాచార్యులు జీహుసు వాళ్ళని ఆ భూముల్లోంచి తరిమేయాలంటే మన కానూన్లో ఏం చట్టం ఉంది? టెన్యా చట్టం ప్రకారం భూ యజమానికి ఆ భూమిని కౌలు చేసుకునే రైతును వెళ్ళగొట్టే హక్కు ఉందండి. निजाम सरकार आपको हर तरह से मदद देने के लिए तैयार है. जितना सिपाही चाहिए, रजाकार चाहिए, ले लीजिए. लेकिन मुखाफत को जल्द से मिटा दीजिए. हुजूर, कोई थानू नायक नाम का कम्युनिस्ट लीडर है जो यहाँ की जमीन पे लाल झंडा गाड़ दिया है और आसपास के जमीनों को हथिया लिया है. मैं उसका वजूद मिटा दूंगा. जाओ आगे बढ़ो, हर तरफ से गांव को घेर लो और उस अनुनायक के बच्चे को पकड़ के निकालो. ఎక్కడే మీ లీడర్? తెలవదు. చెప్పరా ఎక్కడ మీ తాను? నాకు తెలవదు. ఎక్కడే? నాకు తెలవదు. నాకు తెలవదు. తాను నాయకు ఎక్కడ ఉన్నాడో చెప్పకుండా మిమ్మల్ని చంపుతాం. जाओ, इस गांव के बच्चे, बूढ़े, औरत, मर्द सबको बाहर निकाल कर पूछो कि थानु नायक कहाँ है. कहाँ है थानु नायक? बताओ कहाँ है थानु नायक? तुम्हें मालूम है? मालूम नहीं? चुप. थानु नायक, मुझे मालूम है कि तू इसी गांव में छिपा हुआ है. अगर तू सच्चा लीडर है तो बाहर निकलो, वरना इस गांव का बच्चा, बूढ़ा, औरत, मर्द सबको मार डालेंगे. इस गांव को जलाकर राख कर देंगे. राख कर देंगे. राख कर देंगे. राख कर देंगे. बाहर आओ. अमीन. जी सरकार. सबके ऊपर पेट्रोल छिड़क कर आग लगा दो. ए पेट्रोल తీసుకో రండిరా. తాను నాయక్ వచ్చి మీరు మా మీద పెట్రోల్ పోసి సంపినా సరే, మా తాను నాయక్ ఎక్కడ ఉన్నాడో మాకు తెలియదు. ఖమోష్. తాను నాయక్, ఈ ఆఖరి మౌకా హై అప్నే లోగో కో బచానే కా. अगर तुम इस बार नहीं निकले तो इस गांव के बच्चे, बूढ़े को जला के राख कर दिया जाएगा. और अरे रजनी, थानु नायक, मुझे मालूम था चूहे को बिल से कैसे निकाला जाता है. निकल आया ना चूहा बिल से. चिट्टेलु का कादुरा సింహం, జూలు దులిపిన లంబాడీల సింహం. రే, నా పోరాటం వీళ్ళందరినీ బతికించటానికి, నా బతుకు లంబాడీల కోసం, నా సావు లంబాడీల కోసం. సంపరా, సంపు. ఏయ్, నీ దుర్మార్గం నన్నొక్కడిని సంపటానికి, కానీ నా పోరాటం దున్నేవానిదే భూమి అని చెప్పటానికి రా. తాను నాయక్, నిజాం సర్కార్ ఉన్నది ప్రతి ఒడిని సంపనికి కాదు. మీరు భూమిని కౌలుకు తీసుకున్నారు, శిస్తు గట్టాలే కదా. గది మానేసి దున్నేటోనిదే భూమి అంటే కానూను ఊకుంటారా? కానూను ఊకుంటేవనికి కావాలి, ఊకకుంటేవనికి కావాలి. మేము మాత్రం కౌలు గట్టం. అలాగంటే ఎలాగయ్యా? మిమ్మల్ని భూమి నుంచి వెళ్ళగొట్టే హక్కు యజమానికి ఉంది, దానికి టెన్యా చట్టం ఉంది. నా మాట విని శిస్తు కట్టండి, ప్రాణాలు కాపాడుకోండి. ప్రాణం లీడర్ బంతా హై, కానూన్ నహీ మాన్తా హై, నిజాం హుకుమత్ కో నహీ మాన్నా చాతా హై. अमीन सर जी, ले जाओ इसको और बैल गाड़ी से बांध दो. हमारा नायकर गुड़ का गेट चाहिए, हमारा नायकर गुड़ का गेट चाहिए, हमारा नायकर गुड़ का, वो तो हम छोड़ा नहीं, हमें बचाना नहीं. हे, हमारा नायकर गुड़ का गेट चाहिए. अम्मा, 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 आंध्रमा सबकी जय, कम्युनिस्ट पार्टी की जय, दुन्ने वानी दे భూమి. మా ప్రాణాలు పోయినా సరే మే భూమి కౌలు కట్టం అంతే. అమ్మా,
नहीं सर, क्या गड़बड़ाएंगे सर? कम्युनिस्ट लोग आ गए सर। कम्युनिस्ट साले। ముందు మన వాళ్ళ కట్లు ఇరవండి. ఏంటి బిడ్డ? నాయనున్ను చిన్న ఆయన ఇద్దరు కాల్ చేసుకుంటుండ్రు. కాల్చుకోకండి, యుద్ధం చేసుకోకండ్రా, ఈ తల్లి కడుపున చిచ్చు పెట్టకుండ్రా, ఆగుండ్రా అయ్యా. మా బిడ్డలందరూ చచ్చిపోతుండ్రు, ఈ యుద్ధం ఆపయ్యా. నా కొడుకులు ఇద్దరు కాల్చుకుంటారు, ఈ యుద్ధం ఆపయ్యా. ఇప్పుడు మనం కాల్పులు జరపొద్దు. ఈ మాత్రం కాల్పులు జరిపినా ప్రజలు చచ్చిపోతారు. గట్లనే రై పిరికి నా కొడుకల్లారా, జనాలు అడ్డం పెట్టుకుని యుద్ధం చేసుడు కాదురా. మీకు తమ్ముంటే గా కమ్యూనిస్టులతో ముఖాముఖ కొట్లాడండి. తమ్మి మన వాళ్ళందరూ వచ్చేయండి. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. బ్రిటిష్ వారు ఆహారం కావాలని మనకు తగ్గితే పంపించారు. కాబట్టి నా రాజ్యంలోని ప్రతి పరగణ నుంచి కోళ్ళు, మేకలు, గొర్రెలు, గొడ్లు, గుడ్లు మొదలైనవన్నీ సేకరించండి. దీనికోసం లెవీ గళ్ళు విధిస్తున్నా. ఏ మేరా హుకుమ్ హై? సును, మా నిజాం పోలీస్ ఫోర్స్ ను పంపిస్తాం. మీ మనుషులతో కలిసి లెవీ గళ్ళు వసూలు చేయండి. ఎదురు తిరిగిన వాళ్లకు తను నాయక్కు పట్టిన గతే పడుతుందని చెప్పండి. హాజీ. లెవీగళ్ళు వసూళ్లు మాత్రం జరగాలి, జరిగి తీరాలి. కామ్రేడ్స్, నైజాం అంతటా లేవీగళ్ళు కట్టమని నిజాం నవాబు హుకుం జారీ చేసిండు. ఈ కరువు కాలంలో ఏ ఒక్కరూ లేవీగళ్ళు కట్టద్దని మన పార్టీ తీర్మానం చేసింది. ఈ సంగతి గ్రామ కమిటీలకు చెప్పండి. పోలీస్ పటేల్ సాబ్, మాలీ పటేల్ లేవీగళ్ళు కట్టడానికి ఎందుకంత పరేషాన్ అవుతుండ్రు? అరే ఎంత కలేజ వచ్చింది ఈ ఊరోళ్ళకి, అంతా కమ్యూనిస్టులతోనే. అరే అల్లా, ఇంతకు ముందు వచ్చినప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇళ్ళకెళ్ళి చేళ్ళకెళ్ళి అన్ని తెచ్చిరా. మంచి కళ్ళు తెచ్చినావు భిక్షం గౌడ్. అచ్చా అచ్చా అబ్బా సాలిభాయ్. జీషాం, నాకు కళ్ళు తాగాలని ఉన్నది. గిర్దావర్ సారు నీ కళ్ళు ముందు కోసం ఎదురు చూస్తున్నా. అరే అబ్బూ సాలిభాయ్, కళ్ళు కళ్ళు కళ్ళు. అరే భిక్షం బాయ్, కళ్ళు దేదో దేదో. అరే జల్దీ దేదో అబ్బా, జల్దీ దేదో. ఏ గౌడ్ దొరా, దొరా చెప్పు, పోయి మంచం తీసుకురా. పో మంచం, మంచం తెస్తా దొరా, కూకుందరు కానీ. కూర్చోండి గిర్దావర్ సాబ్. శుక్రియా శుక్రియా. అదొర్రే ధరా, శవులకిన సొంపుగున్నది ఇది మల్లకపాలి బిలు. ధరా అబ్బో సమ్మగున్నది, సమ్మగున్నది మల్లకపాలి. ధరా ఆహా, శబాస్ శబాస్ శబాస్. మా తాత ముత్తాతల కాలం కెంచి మిమ్మల్ని దొరా దొరా అనుకుంటా మీ కాళ్ళ కాడవాడు ఉన్నాం. ఇప్పుడు నువ్వు నన్ను దొరా అంటుంటే ఈయన నీకెంత ఈయన సొంపుగున్నది. ఆహా, ఇది మల్లకపాలి బిల్లు. చెప్పు తీసుకొని కొడతాను. గా చెప్పు గిట్ట నా మీద పడ్డదో, తొడుక్కోనికే నీకు కాళ్ళుండవు. యాదుకో, కష్టపడి పని చేసేటోడే తోరా, తిని కూసునటోడు అని కాళ్ళ కాడ పనిచేసే రోజులు వస్తాయి. గా దినం తూర్పు పొలిమేర దాటొచ్చే లోపల పడమటి పొలిమేర దాటెళ్ళిపోన్రి. నేనే కాదు ఇంకెవ్వరు కూడా మీకు లెవీగన్లు కట్టరని చెప్తాన్నా పండ్రి. ఈ అమీన్ సాబ్ ముందే నకరాలు చేస్తావు, లెవీగన్లు కట్టనందుకు ఇప్పుడే నిన్ను అరెస్ట్ చేస్తా. జల్దీ జల్దీ వాళ్ళకి ఎక్కించండి. అయ్యా
అచ్చా ఆ లివిగళ్ళు మీరు తీసుకుపోండి. జీ సార్. ఈ లివిగళ్ళు నేను చూస్తాను. మా అమ్మ నిడిచిపెట్టరా, మా అమ్మ నిడిచిపెట్టరా, కొడలు నిడదరా. నేను కాల్చి చంపుతాను. వద్దురా, ఎవర్రా నువ్వు? ఈ అమీన్ సాబునే తంటావు? గోపాల్ రెడ్డి, గొట్టి ముక్కల గోపాల్ రెడ్డి. ఏ ఊర్రా నీది? ఇస్తళ్ళపురం, సూర్యాపేట తాలూకా, నల్గొండ జిల్లా. పసోని పట్టు కొడతారా? మీరు పోలీసులా, దోపిడీ దొంగలా? అసలు ఎందుకు వచ్చిండ్రా మీరు? లేవీ గళ్ళు వసూలు చేయడానికి వచ్చినాం. ఎంత కట్టాలరా లేవీ? రేయ్, బస్తా లేవీకి ఎంత ధర ఇస్తున్నారు? లెక్కలున్నాయా? రసీదులు ఇస్తారా? రసీదులు తెచ్చిండ్రా? 16 అణాల పంట పండితే నిండు లేవీ, 8 అణా పంట పండితే సగం లేవీ, అంతకన్నా తక్కువ పండితే అసలు లేవీయే మాఫీ. వీళ్ళెందుకు కట్టాలి లేవీ? అసలు వీళ్ళకి భూములే లేవు. ఏంది రావి దౌర్జన్యం? లెక్క ప్రకారం ఎవరెవరికి ఎంత వండిందో, ఎవరెవరు ఎంత కట్టాలనో పట్వారీ లెక్క రాసిచ్చిండా? దాన్ని మాలీ పటేల్ చూసిండా? చెప్పండ్రి, ఎంత దొరికితే అంత దండుకు వచ్చిండ్రా మీరు? ఇది ఏ కానూన్లో రాసిండ్రు చెప్పండ్రి? నిజాం రాజ్యాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నావు, రాజద్రోహం కేసు మీద అరెస్ట్ చేయి. రే గోపాల్ రెడ్డి, నడుగుల స్టేషన్ కి నీ కథ ఇక్కడ కాదు, అక్కడ చూస్తాను. ఏంద్ర నువ్వు చూసేది? గోపాల్ రెడ్డి అన్నా, బందుకు తీసుకో. నీ అంతా చూస్తాను రా. ఉద్యమకారుని చేతుల్లో ఉన్న ఆయుధం ఉద్యమకారుని ప్రాణం కంటే నిన్నని కిరిల్లో ప్రమాణం చేసిండ్రా. అందుకే ఈ ఆయుధం మీకు చిక్కనియా. ఆంధ్ర మహాసభకి జై, కమ్యూనిస్ట్ పార్టీకి. నిన్ను భీమన్నా జల్దీ రా. ఆ గొర్రెలు మేకలు గొడ్లు తోలుకురండి. ఆ లివీగళ్ళ బస్తాలు బండకెత్తండిరా. ప్రపంచ యుద్ధం చేస్తున్న మన బ్రిటిష్ మిలిటరీ వాళ్ళు తినాలి. ఏ అమే సాబ్, గొట్టి ముక్కల గోపాల్ రెడ్డిని కతం చేసినావు, లెవీగాళ్ళు వసూలు చేపించావు. ఏ గిరిధవారి సాబ్, లింగాల వసూలు చేసినాం, ఇప్పుడు ఈ బైరాన్పల్లి సంగతి చూడాలి. బైరాన్పల్లి దళం చుట్టూ సంగపులు జరిగితే సంపుతా. ఏ మోత్కురమీం, లెవీగల్ వసూలు జాంతానై. ఒరేయ్, లింగాల్లో తీసుకున్న బియ్యం సంచులు ఇవ్వకపోతే కాల్చు చంపుతాం. తండ్రి, ఎవరు బియ్యం సంచులు ఆలకితం, ఎవరెవరు వస్తువులు ఆలకితం. మీ భైరన్పల్లి ప్రజలు పూర్తిగా సర్కార్కు ఎదురు తిరుగుతున్నారు. లెవీగళ్ళు కట్టడం లేదు,
కట్టకపోగా పక్క ఊళ్ళో ప్రజలను కూడా కట్టొద్దు అని చెప్తున్నారు. పక్క ఊరోళ్లే కాదు, ఈ నిజాం రాజ్యంలో ఏ ఒక్కరూ లేవిగలు కట్టనికి లేదు. ఇది మా సంగపుల తీర్మానం, బైరన్పల్లి పట్టు. మేము లింగాల్లో వసూలు చేసిన ధాన్యాన్ని మీరు ఎత్తుకొచ్చారు, ప్రజలకు పంచారు. ఇది పెద్ద నేరం. మా ధాన్యం మాకు అప్పచెప్పండి, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, మీ సంగతి చూస్తాం, సైన్యాన్ని దింపుతాం, మీ అంతు తేలుస్తాం. మీ మీద రాజద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేస్తా. ఏందిరా నువ్వు చేసేది? ఏంది నువ్వు కేసు పెట్టేది? లే లే ముందు అడుగు ఇక్కడి నుంచి బయటికి. ఉమ్మయ్య గారు, మీరు నిజాం సర్కార్ తో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసునా? ఏమైతేదరా చెప్పు. మీ నిజాం పోలీసుల్ని 4 సార్లు బైరన్పల్లి ఊళ్ళోంచి ఉరుకు చురుకుచ్చి పెట్టడం. ఇప్పుడు నేను కొడుతున్నాను రా. అరే మోత్కూర మెన్గా, నా ఇంటికొచ్చి నా ఊరికొచ్చి నన్నే కొడతావరా? నీ కెన్ని గుండెపల్లి వాళ్ళంతూ తెలుస్తారాపల్లి हमारी ताकत का अंदाजा नहीं है, तुम्हारी औकात क्या है? माफ कीजिए रजवी साहब, ई कलेक्टर गारू, ई तहसीलदार गारू, ई अमीन साहब भैरानपल्ली वेली राजधिकारम चेयडम तप्पु अंटे निजाम पोलीसुल्नी सैन्यान्नी 4 सार्लु तरिमी तरिमी कोट्टी संपिनरु. असल निजाम सरकार माकु लेक्कलेदन्नारु हुजूर. निजाम नवाब ने धिक्करिस्तुन्नारा? हाँ जी. నిజాం సేనల్ని పోలీసుల్ని తర్మి తర్మి కొట్టిన ఆ బైరాన్పల్లి గ్రామస్తుల్ని వదిలిపెట్ట, వాళ్ళంతూ చూస్తా, వాళ్ళంతూ చూస్తా, వాళ్ళంతూ చూస్తా. ఓ నాయన లేవుండ్రే, నిజాం పోలీసులు వస్తున్నారు, రావాలి రావాలి, దాడికి సిద్ధం కావాలి. వస్తున్నారు లేవండి. అమ్మి మెగోరా మోగించు. రజాకాలు 4 దిక్కుల నుంచి వస్తుండ్రు, జర చూసుకోండి. యాదయ్యా జడ్జి సిద్ధం చేయి. అట్లనే అన్నా. తమ్మి ఒక్క గోలికి ఒక్కడు చావాలి. తమ్మి కలుతుండ్రి. ఆ
నిన్ను కొరికి చంపుతా. నా కొరుకుతావరా నిన్ను? సరే నన్ను దొంగ దెబ్బ తీస్తావరా? बैराम अली के सूरमा लटके हैं बंदर की तरह। अब ये बताओ कि निजाम सरकार कुछ चुंगी दोगे कि नहीं? गटम लेवी का गटम मैम देगा कि नहीं? गटम मैं ना देगा कि गटम गटम मैम गटम ये तो गटा ले नहीं देना चाहता है। गटम देगा कि नहीं? मैम गटम अली जी सर इनको जिंदा जला दो। ठीक है साहब। मम्मला ने गाल्ची संपिरगन में गट्टम लेवी कल लेगा दू ये पन्नू गट्टम ये निजाम सरकार माकोदो ये दरला राज्य माकोदो ये राजा करला तिपल माकोदो। अली साहब तगड़े बैठ कंडी जला दो। सब चलकर राख हो गए। रजवी साहब क्या है? मेरे जैसे दुर्मार्गालनी निजाम नवाब को फिरियाद చేస్తాను। क्या? मेरे जैसे दुर्मार्गालनी निजाम नवाब को फिरियाद చేస్తాను। क्या? मेरे जैसे दुर्मार्गालनी निजाम नवाब को फिरियाद చేస్తాను। नु मनुष्य भी कादरा राक्षसुड़ी में मैं राक्षस हूं। अबे जी साहब अली जी साहब ये बहरान फल्ली के गांव वालों को लाइन से खड़ा कर दो। जी सर। ये गांव वाले रजाकारों को मारते हैं। ले जाओ नडवंडी। नन्नु मत कलेक्टर का निकोटी मां निजाम पुलिस तुनी रजाकारों ने चप्पतारा मी बैरन पाली प्रजला संगति तेलस्तम। गांव वालों तुम लोगों को मरने से पहले हम एक मौका देना चाहते हैं। ये दादी अगर तुम लोगों ने कम्युनिस्ट मुर्दाबाद बोला और रजाकार जिंदाबाद बोला तो हम तुम्हें माफ कर देंगे। वंदना दी मां आडल मानल तो जी प्राणाल दी सामी रजाकार लकु मम्मले चंपिना सारे में जिंदाबाद चप्पू। वाह 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 इसे कहते हैं वफादारी फरमाबरदारी जान देने को तैयार हैं। जैसे आपकी मजबूरी है वैसी मेरी भी मजबूरी है। मैं भी निजाम का एक फर्मा बरदार हूं और आप लोग अब मरना चाहते हैं तो ये आपकी मजबूरी है तो ठीक है। पिस्तौलो नाको इवंडी साहब वक्का बुलेट तो ने आरुगुर्नी संपेस्तानो। अच्छा हाँ एक बुलेट से छे को मारेंगे जी। जी दिखाइए नन्नो कोर्तार। कलेक्टर साहब जी साहब आपने अपना बदला ले लिया। वाह 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 आप में से कोई ऐसा है जो एक बुलेट से छह आदमी से ज्यादा को मारे? मुझसे नहीं होगा। आप नहीं नहीं आप आप नहीं सर। नेनु कालुस्तानु साहब ఒక్క గుండికి 6 మందిని కాదు 12 మందిని కాల్చి చూపిస్తా। ऐसा? हां కాల్చరా కాల్చు। दिलेरों का गांव ताकतवरों का गांव और अब लाशों का गांव। వేరు చేసి చూడలేమో అలాగే భారత్ నుండి నిజాంని వేరు చేసి చూడలేము। భారత్లో నిజాం విలీనమైతే ఖాసిం రజ్వీ రాక్షస క్రీడలకు రజాకార్ల ఆగడాలకు అంతిమ గీతం పాడినట్టే। ఆర్ క్యా లిఖా హై? ఆర్ క్యా లిఖా హై సాహబ్ ఆప్కే బారే మే సబ్ గాలియా లిఖా హై
निजाम राज को भारत देश में मिला दो बोल रहा साहब। शोएबुल्ला खान मुसलमान होकर मुसलमानों से गद्दारी करता है, निजाम की हुकूमत को हिंदुस्तान की दूसरी हुकूमत से मिलाना चाहता है। शोएबुल्ला खान, तुम्हारे जनाजे की नमाज की तैयारी शुरू हो गई है। बेटा सुबह वक्त पर पेपर पहुंचना है। हाँ जी सर। सलाम। कलम क्या, कागज क्या मिला, अपने को 30 मार खां समझने लगा है। जो चाहता है जिसके बारे लिख देता है। हुकूमत और हथियार आपके साथ है, इसलिए आप जुल्म करना चाहते हैं। खामोश। शोएबुल्ला खान, नाम से तो मुसलमान लगता है और मुसलमानों के खिलाफ लिखता है। गद्दार। मैं मुसलमान की हुकूमत का खिलाफ नहीं हूँ, खिलाफ हूँ सिर्फ आपके जुल्म के लिए। जुल्म, जुल्म बोलता है, रजाकारों के खिलाफ लिखता है, निजाम की हुकूमत को हिंदुस्तान से मिलाना चाहता है, मुसलमान की हुकूमत को खत्म करना चाहता है। यह मुसलमान का राज कैसा हो सकता है? यहाँ 90% हिंदू है, 10% मुसलमान है, सिर्फ 10% मुसलमान है। काशिम रज़वी। शोएबुल्ला खान, तू गद्दार मुसलमान है। मैं अल्लाह का गुलाम हूँ। खुदा तुझको कभी माफ नहीं करेगा। मैं अल्लाह का सच्चा मोमिन हूँ और सच्चा मुसलमान हूँ। तू अपने लिखने का तरीका बदल। तुम अपना जुल्म बंद कर दे। तू नहीं मानेगा, तू नहीं मानेगा। मैं यहाँ आने से पहले तेरे जनाजे का लिबास पढ़ चुका हूँ। जाओ। काशिम रज़वी, तुम्हें समझता है सच्चाई को कातिल किया, लेकिन सच्चाई अमर है, सच्चाई अमर है, सच्चाई अमर है, सच्चाई अमर है। कासिम रिज़वी के खिलाफ जो आवाज उठाते हैं वो अमर नहीं, मुर्दा होते हैं। इम्रोज पत्रिका एडिटर शोएबुल्ला खान चंपुतारा, కంటికి కన్ను కంటికి పన్ను, వైరాన్పల్లి గడ్డను దొంగ దెబ్బతీసిన ఆ రజాకర్ల అంతూ చూడాల్సిందే। हम ब्लास्ट करते हैं, रजाकारों को मारते हैं। दरबार, ए, क्या है, कुछ पता लगा? तेलसिंदी साहब, याला रेणिगुंट रामरेड्डी की कम्युनिस्टुलु दावत कोस्तुनरु। गट्लना? औंदोरा। दावत को आ रहे हैं जी। ये उनके जिंदगी का आखिरी दावत होगा। రామరెడ్డి అన్న, మీరు సంఘ సభ్యులు కాకున్నా ఎవరు అండదండ లేకున్నా మీకు మీరే దళాన్ని పెట్టి రజాకార్ల బారి నుండి ఈ ఊరిని కాపాడుతుండ్రు। అదేముందిలే బిడ్డ,
అన్నా రేణుగుంట రామిరెడ్డి అన్నా, ఆ జాతీయవాదులు మమ్మల్ని రక్తం తాగే రాక్షసులన్నా. మీరు మమ్మల్ని ఆదరించి అన్నం పెట్టిండ్రు, మా సంఘానికి కొండంత అండగా నిలబడిండ్రు. మీ మేలు మర్చిపోలేము యాదగిరి. ఇగో రామిరెడ్డి, మీ అసంటలుంటే ప్రజా తెలంగాణ ఉత్తానే వస్తుందా? త్యాగాలకు మారు పేరైనా మీ సంఘపోళ్ల ముందు నేనెంతటోణ్ణి. రజాకారులు కాలుస్తారు. అన్నలు మీ నడుండ్రి, గీత ఉండ పండ్రి. అన్నా మీరు మాత్రం వచ్చేయండి, మీ అందరి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత అది. మీరు గీత ఉండ పండ్రి, ఏ ఇబ్బంది లేకుండా బయటపడతారు. తర్వాత వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నడుండ్రి, జల్దీ జల్దీ నడుండ్రి. రాముడు, ఇప్పుడు ఆ రజాకారులంతా తేలిద్దాం. గుండుకొక్కరు నేల రాలి, మన రేణుగుంట ఇజ్జత్ నిలబడాలి. యహాన్ నహీ భాగ్యశాల రేణుగుంట రామి రెడ్డి. मेरे बुलेट खत्म हो गए हैं। रामी रेड्डी घर के ऊपर जाके छिप गया है। जी सर। तुम जाकर सामने वाले पेड़ के ऊपर बैठ जाओ। जी सर। चुपचाप से बैठो। जी सर। जैसे ही वो नजर आए भूल दो। शाबाश जी साहब। कम्युनिस्ट लोगों की मदद करने का अंजाम मौत है रेड्डी साहब। अमीन साहब, अली साहब, हमारे शहीद रजाकारों को गार्ड ऑफ ऑनर के साथ दफन करा दो। जी साहब। हाँ, ఎంత మందిని చంపిండ్రు నా రాజాకారులు! ఎంత ఘోరం జరిగిపోయింది! ఈ వీర తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో మా కమ్యూనిస్టులకు మా ప్రజా సంఘాలకు అండగా నిలబడ్డా ఓ రేణుగుంట రామిరెడ్డి అన్నా, నిన్ను దొంగ దెబ్బతీసిన వారి తెలకాయను ఆ పొద్దుకుకేలోపు తీసుకొచ్చి నీ కక్ష మీద పెడతా. ఇది యాదగిరి శపథం. రేణుగుంట రామిరెడ్డి, రేణుగుంట రామిరెడ్డి, చింతలాపూర్ రామిరెడ్డి, చింతలాపూర్ రామిరెడ్డి, రేణుగుంట అమర వీరులకు, రేణుగుంట రామిరెడ్డికి. పొద్దుకూకుతున్నది. యాదగిరేమో రామిరెడ్డి అన్నను చంపినోడిని తలకాయ తీసుకొస్తారని శపథం చేసాడు, కానీ ఇంకా రాలే. పొద్దుకూకే లోపల ఈ అమరులకు దాన సంస్కారం చేయాలి. ఎట్లా? భక్తావారు చెట్టు మించి గురి తప్పకుండా రేణుగుంట రామిరెడ్డిని బాగా చంపినావు. గొప్ప షూటర్ని అండి నేను. రూపాయి బిల్లని పైకి ఇసిరండి, షూట్ చేయగలను. అబ్బా, అంత మునగ అడివిరా నువ్వు? ఏది కొట్టి నాణ్యాన్ని?
రేణుగుంట రామరెడ్డి రేణుగుంట అమరవీరుడు. ఇంత దారుణానికి ఒడిగట్టిన కాశ్యం రజ్వీని రజాకారులను అంతం చేయాలి. धुआं घास आया अली जी हुजूर मैं आ रहा दुश्मनों का हमला है रजाकारों ये मिर्ची का बॉम्ब है ये धुएं वाला बॉम्ब है बचाओ अपने को कॉमरेड मन कम्युनिस्ट पार्टी तीर्मान प्रकार मन प्रजा पोराट विजय परंपर भाग आया ऊर्जा उ ग्राम कमिटी सूचना मेरे को త్వరలా దేశ్ముఖ్ల పటేల్ పట్వారీల కబ్జాలో ఉన్న భూమిని ఇడిపించి పేద ప్రజలకు పంచుండ్రి. అమ్మా గారు సంఘానికి నీ కొడుకునిస్తే ఈ భూమిని నీకు ఇస్తానన్న అన్నమాట ప్రకారం ఈ భూమిని నీకు ఇస్తున్నా దున్నుకొని బతుకుండమ్మా. పాల పిట్టల చూసి పడుచు చప్పట్లు జొన్న కర్రల జెండ జోరున్నదేమి బాలయ్ బాలయ్ తీసే నా తెలంగాణ నా తెలంగాణ జమ్మి ఉంచిన ఆర్తి నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకల్ల నా తెలంగాణ నా తెలంగాణ రాత్రి
మోగిన పాట తాడు పేనిన తండ్రి తలుపులున్నప్పు తాడు పేనిన తండ్రి తలుపులున్నప్పు కళ్ళ మూర్చిన అవ్వ కలలోని గింజ ఆరుగాలం చెమట నా తెలంగాణ నా తెలంగాణ ఆకలి దప్పుల మంట నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకల్ల నా తెలంగాణ నా తెలంగాణ చే తల్లి ఉరిమి చూడంగా బువ్వలేని తల్లి బోనముండింది బువ్వలేని తల్లి బోన మండింది సేనుకొచ్చిన పురుగు సెరిగి పోసింది బోనాల పండుగ నా తెలంగాణ నా తెలంగాణ శివసత్తుల ఆట నా తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకల్ల నా తెలంగాణ నా తెలంగాణ గుట్టల్ల చెట్టల్ల గోగు పువ్వుల్ల గుట్టల్ల చెట్టల్ల గోగు పువ్వుల్ల సద్ది మోసిన తల్లి సావు బతుకుల్ల సద్ది మోసిన తల్లి సావు బతుకుల్ల ప్రాణమిచ్చిన వీర కథలు పాడంగా గోరు వంకల బొద్దు నా తెలంగాణ సభలు నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకల్ల నా తెలంగాణ నా తెలంగాణ చూడు యాదగిరి అన్నా, మన ప్రజలకి భూ పంపిణీ జరిగిందే కానీ పట్టాలు ఇంకా చేతికి రాలేదు అన్నా. అందుకని ప్రతి పేదవాణి చేతికి పట్టాలు వచ్చేంత వరకు అన్నా ఈ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కొనసాగించాలి అన్నా. అది అనుక్షణం గుర్తు చేయడానికే నీకు ఎర్రగుడ్డ కడుతున్నాను. గట్లనే అన్నా, గట్లనే సుందరయ్య సారు. ఎవడబ్బ సొమ్మని మీ కమ్యూనిస్టులు మా భూముల్ని పేదలకు పంచి ఈ ఊరు మాది ఈ వాడ మాదని విర్రబిగుతారా? మీరు ఇదే ఊర్లో ఉన్నట్లు పోలీసులకు చెప్పినా మిమ్మల్ని పట్టుకొని కాల్చి సంపనికే ఈడికొస్తుండ్రు. నా కొడకల్లారా, గప్పుడు తెలుస్తుంది ఈ దొర సంగతి. అన్నా, ఈ బుర్గాలు వేసుకోండి. అరే భాయ్, ఓ హమారా ముసల్మాన్. ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి నాయకులు ఇలా మారు వేషాల్లో తిరుగుతున్నారు. ఓ నయ్యే, చోడో చోడో, ఖుదాఫిస్ ఖుదాఫిస్ ఖుదాఫిస్. చలో చలో, నువ్వు బేఫికర్ ఉండరా, నువ్వు మంచం మీద వండుకోనా, రజాకారుల సంగతి నేను చూసుకుంటా, ఏమైనా కూడా వండుకో. అట్లనే నువ్వు నా అన్నలాంటి రజాకారులు వైర్ లేవన్నా, నువ్వేం ఫికర్ చేయకన్నా. నా కాలు ముక్తం ఏందే, మీరు మా కోసమే పని చేస్తున్నారు. నువ్వు సేన కష్టపడి మా అందరి పానాలు కాపాడు. గదేముందన్నా, మీరు మంచిగా ఉండాలి. ఏ కొడకా కుమరయ్యా. నాయనా, గావ్ వాలో, నిజాం సర్కార్ తుమ్హారా దుష్మన్ నహీ హై ఔర్ హమ్ భీ తుమ్హారే దుష్మన్ నహీ హై లేకిన్ దుష్మన్ హై सिर्फ कम्युनिस्ट पार्टी के. हमने तुम लोगों को इसलिए रोका है
ताकि तुम में से कोई भी कम्युनिस्ट पार्टी की मदद नहीं कर सके। उनकी कोई भी मदद, न घर, न खाना, न पानी, किसी तरह का कोई भी मदद नहीं करेगा। और अगर किसी ने मदद किया तो वो निजाम सरकार का दुश्मन होगा। अली जी सर, अमीन जी सर, देखो वहां धुआ है। ये कम्युनिस्ट वाले हैं, पकड़ो। जी सर। ए अली सर, इकड़े एवरू लेरू, इदी पेंट मीद मंटा। अवुन सर। चल। हां जी। గడ పొగబోయే లోపు గీడ వంట కావాలి. బిడ్డలు ఎంత ఆకలితో ఉన్నారో ఏందో. పైదారి పోలీసులు గల జిమ్మడ. మళ్ళా పొగొస్తుంది సాబ్. ఏయ్ నీకు దిమాగ్ ఖరాబ్ అయిందా? అది పెంట మీద మంట. జీ సాబ్. సరిగ్గా గార్డ్ చెయ్యి. అమ్మ పోలీసులు, బిడ్డ జల్ది లోపలికి రా. రామరా, గాకుండలు వచ్చా వసుకుందిరా. అరే ఊరోళ్ళందరినీ మేము బండ మీద కూర్చోబెట్టొస్తే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? పక్కూరు నుంచి వస్తానా? కమ్యూనిస్టులు కనపడితే చెప్పు. తప్పకుండా చెప్తానయ్యా. నీకు మంచి నజరాడా ఇప్పిస్తాను. కమ్యూనిస్టులు జాడ చెప్పాలంటే ఇడు జిమ్మ ఉడికింది. బిడ్డ, మూడు దినాల సంధి అజ్ఞాతంలో గడుపుతా. తిననీకే తిండి లేక, కూర్చోబోయనీకే జాగలేక, దొడ్డికి పోనీకే తీరిక లేక సతమతమైపోతున్న మాకు. ఊరి చుట్టుముట్టు పోలీసులున్నా కూడా నువ్వు ధైర్యం చేసి ఊరి బయటికి పోయి మాకు పనులు చేసినావమ్మా. చిన్న పోరగాళ్లకు ముడ్డి కడిగినట్టు కడిగినావు, పోరగాళ్ళు వచ్చబోతే తాళం చేపించినట్టు చేపించినవమ్మా. అమ్మా, నీ వేలు మర్చిపోలేవమ్మా. ఏడవకయ్యా, ఏడవకు. మీ త్యాగాల ముంగట మేం చేసేదంతా అమ్మా. ఏడవకు, తిను బిడ్డ, తినండి రయ్యా, తినండి. ఆకులన్నీ గిండ్లు అయ్యను రయ్యా, బయట పడేస్తా. కొమరయ్యా, అన్నలు బయట పోవాలి. ఊళ్ళో ఎవరన్నా పోలీసులు ఉన్నారేమో, జల్ది చూసిరాపు. గట్లనే ఎడవుతున్నారా? గొడ్ల కావాలి. రే కొమరయ్యా, గా కమ్యూనిస్ట్ ఎడున్నారు చెప్పరా? నాకు తెలియదు. అరే చెప్పరా? నాకు తెలియదు. నీకు మంచి ఈనం ఇస్తారా? నాకు వద్దు. నీకు అంగి కొనిస్తారా? నాకు వద్దు. నీకు మస్తు పైసలు ఇస్తారా? నాకు వద్దు. నీతో ఎట్లా చెప్పియాలో నాకు ఎరకరా. మన బిడ్డని రజాకర్లు చెరవట్టిండ్రయ్యా. మీ దళాన్ని పట్టిస్తే గాని మన బిడ్డని మనకి ఇయ్యరంటయ్యా. ఏందయ్యా, ఏం మాట్లాడవేందయ్యా? అక్కడ మన బిడ్డ ప్రాణాలు పోతాయంటే ఇట్లా రాయిలా నించుందమేందయ్యా? గాలిచ్చిన గడువు దాటిపోతే ఎంత దారుణం. దళాన్ని మట్టుబెట్టడం కోసం కాసిం రజవి చివరికి చిన్న పిల్లల ప్రాణాలతో కూడా చెలగాట మారుతాడన్న మాట. అబ్ మే దేఖ్తా హూ బాప్ ఔర్ బేటే కా రిష్తా ఔర్ ఇన్ కలాబ్ కా జోష్. మా కోసం మీ కొడుకు పాలం ఎందుకన్నా బలి కావాలి? పూలమ్మా, మీరైతే గదైతేది. మమ్మల్ని అందరినీ అప్పచెప్పి మీ కొడుకును బతికించుకోమ్మా, బతికించుకో. అవుయాదిగిరి, మనందరూ లొంగిపోతే ఇయ్యాల నా బిడ్డని ఎత్తుకుపోయిండ్రు. రేపు రే బిడ్డని, రేపు రే బిడ్డని, రేపు రే బిడ్డని, రేపు రే బిడ్డని. ఇలా ఉద్యమంలో పనిచేసి అందరు తల్లిదండ్రుల బిడ్డల్ని వాడుచ్చారపడితే అప్పుడు మనం ఏమైపోతాం? ఇటువంటి మానసిక కుట్రలకు లొంగితే మన ఉద్యమం ఏమైపోతుంది? గందుకే నా బిడ్డను వాళ్ళు చంపినా ఎవరు లొంగిపోవద్దు. హుజూర్, హుజూర్, హుజూర్. క్యా బాత్ హై?
आप जो फरमाए वो लोग नहीं माने। नहीं माने? हाँ जी। कोई बात नहीं, बच्चे को मार डालो। चिल्लाओ టూరీ పిల్లగాడ పశులగా చేమనగాడ నెలకు నెత్తురు బొట్టును పెట్టావా పాలబుగ్గలా చీతగాడ భూమి తల్లి రుణము తీర్చావా భూమి తల్లి రుణము తీర్చావా దానమిచ్చే బాల సంఘం బాలచంద్రుని వోలే నీవు ఆరు ఏళ్ళకే నూరేళ్ళన్నావా పాలబుగ్గలా చీతగాడ అరుణతారై నింగిలు నిలిచావా అరుణతారై నింగిలు నిలిచావా ఈ నగలు తీసుకో ఎన్ని సొమ్ములు ఈ హారం చూసినావా ఈ అన్ని దొరిచిండు దొర నాకు 100 ఎకరాలు ఇచ్చిండు మై జాగీర్దార్ హూ ఏయ్ పైసల కమ్ముడు పోయే కుక్క నీ స్వార్థం కోసం నీ ప్రయోజనం కోసం మీ అన్న యాదగిరి బిడ్డని శత్రులకు అప్ప చెప్తావా ఇయాల నిన్ను ఖతం పట్టిస్తారా మీ సంగతి తేల్చాల్సింది ప్రజాకోట్లో నడరా నడు అమ్మా మీ ఆయన కోసం లా పెడుతున్నావు మీ ఆయన కారణంగా బయట ఎంతమంది వేస్తున్నా చూస్తున్నావా అరే చెల్ల ఒకసారి ఊర్లోలకు మాట ఇచ్చిన ఈసారికి ఇడిసిపెట్టురి ఇంకోసారి ఎప్పుడైనా వాడు చెడ్డ పని చేసిండంటే నేనైనా చస్తా వాడినైనా చంపుతానని పీదోళ్ల కోసం పనిచేస్తున్న ఈ ఉద్యమాన్ని చంపాలని చూసినావు నువ్వు చస్తే ఈ ఒక్క తల్లికేరా బాధ కానీ లక్షలాది మంది తల్లులకు ఆనందం అందుకే నిన్ను చంపినా అమ్మా
చంపేసిండ్రా నీ తమ్ముణ్ణి. బిడ్డ యాద్గిరి అమ్మా గీన్ని చంపుడు కాదు, గీన్ని తోలిన దేశ్ముఖ్ ని చంపాలి. ఆ సంగపోళ్ళు మన గడి మీదకి దాడి చేస్తుంది కోస్తుంది త్వర. సంగపోళ్ళు నా గడిని కొలుస్తారా? అన్నా పిచ్చమన్నా గారు తప్పించుకుంటాడు. బతుకులు ఈ గడిలోనే అగ్గి బుక్కి అయిపోయినాయి. ఈ అలర్తో ఈ గడిలు కూలాలి. ఏయ్ దొరసాని నీ నీవిదున్నంత ఎగిసిపోతా దేశం లెక్క లేదు. ఎంతమంది ముక్కులను నేలకు రాయిస్తావురా? బండెనక బండి గట్టే పదహారు బండ్లు గట్టే ఏమన్లే పోతావు కొడక దేశముకు దొరగాడ. బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బళ్ళే బతవు కొడుక దశముకు దొరగాడ. నా జీలం ఇచ్చిన ఊరో దశముకు దొరగాడ. పోలీసు మిలిటరీ రెండు బలవంతులనుకోని నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో, మా పల్లెలు దోస్తివి కొడుకో దశముకు దొరగాడ. వెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బళ్ళే బతవు కొడుకో దశముకు దొరగాడ. నా జీలో మించిన ఊరో దశముకు దొరగాడ.
పురుషులంతా కలిసి పిల్లలమంతా కలిసి ఒడిసేలరాలు నింపి ఒడివడిగా గట్టితేను కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్ల చల్లితేను నీ మిలిటరీ బారి పోయరో నీ మిలిటరీ బారి పోయరో దేశముకు దొరగాడ వెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బళ్ళే బతవు కొడుక దశముకు దొరగాడ నాజీలో మించిన ఊరో దశముకు దొరగాడ ఎత్తుకోని బళ్ళల్ల నింపుకోని బయలెల్లినావ కొడక బయలెల్లినావ కొడక దశముకు దొరగాడ వెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బళ్ళే బతవు కొడుక దశముకు దొరగాడ నా జీలో మించిన ఊరో దశముకు దొరగాడ సూర్యపేట అట నడుమ నల్లగొండ నువ్వెళ్ళేది హైదరాబాదు దాని పక్కన గోలుకొండ గోలుకొండ కిలా కింద గోలుకొండ కిలా కింద నీ గోరి గర్థం కొడుకో దశముకు దొరగాడ బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బళ్ళే బతవు కొడుక దశముకు దొరగాడ నా జీలో మించిన ఊరో దశముకు దొరగాడ మీ అన్న నా సంగపొళ్ళు జనగాం రైల్వే స్టేషన్ కాడ దారుణంగా చంపేసిండ్రు. నా ముగ్గురు బిడ్డలకి ఆస్తి సమానంగా వంచిద్దామనుకున్నా, కానీ మీ అన్న పోయిండు. ఇక ఈ పొలాలన్నీ మీయే. అమ్మో, భూములు నాకొద్దు. చన్నపట్నంలో ఉన్న ఫ్యాక్టరీలు స్థలాలు నా వాటగా ఇప్పించుడ్రి. హైదరాబాద్లో ఉన్న సినిమా థియేటర్లు, షేర్లు, షాదీఖానాలు అన్నీ నా పలికిండ్రి. మనూర్ల భూమి మాత్రం నాకొద్దు. అమ్మో, మన ఊళ్ళో భూములొద్దు బాబోయ్. మనల్ని కూడా చంపేస్తారు సంగపొళ్ళు. మీ అన్న వాళ్ళ చేతుల సచ్చిన మీ లెక్క పిరికి సన్నాసి కాదురా వాడు. పల్లె నుంచి పట్టణం మీరెందుకు పరిగెత్తుకొచ్చారు? నోర్మయ్, నేనేం పిరిగ్గొడ్ల పారిపోయి రాలేదురా. ఈ పట్టణం ఎందుకు వచ్చిందో తెలుసా? నా కొడుకును చంపిన కమ్యూనిస్టుని అంతం చేయడానికి వచ్చిండ్రా నేను. యూనియన్ సైన్యాన్ని అడ్డం పెట్టుకొని ఏ భూముల్ని కమ్యూనిస్టులు పంచిపెట్టిండ్రో ఆ భూముల్ని స్వాధీనం చేసుకొని వచ్చిన. ఎట్లా చేసుకుంటారు? నిజాం ఏలుబడిలో కుచ్చు టోపీ పెట్టుకున్న నేను ఇప్పుడు గాంధీ టోపీ పెట్టుకుంటా. ఈడకు దిగిన పటాల నడ్డం పెట్టుకుని వాళ్ళని దొంగ దెబ్బతీస్తా. మిలిటరీ దిగిందే
ఎవడబ్బా సొమ్మని నువ్వు నా భూమి దున్నుతున్నావే? ఎవడు చెప్పిండ్రా ఇది నీ పొలమని? ఇది నా పొలం. ఏ నీకు యాద లేదా? నా మొగణ్ణి చంపి నా భూమిని గుంజుకున్నావు. ఇయ్యాల కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వచ్చి నువ్వు గుంజుకున్న భూమిని మా పేదోళ్ళకి అప్పజెప్తే మా భూములు మేము దున్నుకుని బతుకుతా అంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు ఈ పటాలంతో వచ్చి మమ్మల్ని బయటకు నూకుతావు. ఈ భూమి నా తాత జాయజాద్, నా అయ్య నాకిచ్చిన జాగీరు. మీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఓ మందిని చంపుకుంటే భూములను ఆక్రమిస్తా అంటే ఈ రిపోర్ట్ ఆడిగిపోయింది. గిల్లీడుకొచ్చిండ్రు. ఇప్పుడైనా మీరు తప్పుకోలేదనుకో తుపాకులకి చెప్పాల్సి వస్తుంది పని. ఈ భూమిని కాల్ చేస్తాను. కమ్యూనిస్ట్ పార్టీ మీకు అండగా ఉంటే ఈ పటాలం నాకు అండగా ఉందిరా. లైపడేండి కామ్రేడ్స్. పై వాళ్ళు పంపించినటువంటి పటాలం పూర్తిగా భూస్వాముల కొమ్ము కాస్తున్నది, వాళ్ళకు అండగా నిలబడుతున్నది. కామ్రేడ్స్, ఈ క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ ఏర్పరచుకున్న గ్రామ రాజ్యాలను కాపాడుకోవాలన్నా, లక్షలాది ఎకరాల భూమిని తిరిగి పేదల పరం చేయాలన్నా, నిజాంలోకి చొచ్చుకొస్తున్న పటాలంతో సాయుధ పోరాటం చేయడానికి మీరు సిద్ధమేనా? నా తెలంగాణ కోటి రత్నాల వేణన్న మహాకవి దాశరథ సాక్షిగా, ప్రజల మనిషి ఒట్టుకోటి ఆళ్వార స్వామి సాక్షిగా, ప్రజాకవి సంఘం మనిషి తిరునగర రామాంజనేయులు గారి సాక్షిగా, ఆదివాసీల హక్కులకై నిజాం నవాబుతో డిఎన్టెడ్డి అని పోరాడిన గిరిజన నాయకులు రామ్జీ గోండు కొమరం భీముల సాక్షిగా, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, తెలంగాణ స్వయం పాలన కోసం మొఘలాయి పాలకులతోనే యుద్ధం చేసిన సర్దార్ సర్వాయ్ పాపన్న సాక్షిగా మనం భూమి పోరు చేయాల్సిందే. ప్రజల కోరిక మేరకు భూమి కోసం మన పార్టీ యూనియన్ సైన్యంతోనూ శత్రువులతోనూ సాయుధ పోరాటం చేయాల్సిందేనని రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, నేను అనగా ముగ్ధుం ముహిద్దీన్లం తీర్మానం చేస్తున్నాం. సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, హోరు సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ. జన హోరు సంద్రమయ్యక సేటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై, త్యాగాల వీణపై రాగాల రాసులై. వీర తెలంగాణ గొంతులు కట్టయి సాయుధ రైతాంగ దళము కూడా గట్టి, సాయుధ రైతాంగ దళము కూడా గట్టి, సాయుధ రైతాంగ దళము కూడా గట్టి. చల్ నవ సాగుతుంది కొడుక పోరాట తోవ చూపుతుంది బిడ్డ, నవ సాగుతుంది కొడుక పోరాట తోవ చూపుతుంది బిడ్డ. హోరు సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ. దూకినారు నైజాము రజాకార్లను తరిమినారు, కమ్యూనిస్టులంతా ఎర్ర దండై కదిలి భూమి పోరు నడిపినారు, భూస్వాముల చెర నుండి విడిపించినారు, భూమి పోరు నడిపినారు, భూస్వాముల చెర నుండి విడిపించినారు. దున్నేవాడికి భూమి తగ్గాలని చెప్పి లక్షల దగ్గరాల్లో ఎర్ర జెండలు పాతి, భూమి లేనోళ్లకు కొడుక భూమి పంచిండ్రురా బిడ్డ, లేనోళ్లకు కొడుక భూమి పంచిండ్రురా బిడ్డ. అరే హోరు సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ, హోరు సాగుతుంది కొడుక తెలంగాణ, హోరు సాగుతుంది బిడ్డ.
పటేలు సైన్యము పరిగెత్తి కొట్టితే నైజాము తల వంచినాడు తెలంగాణ నడిచి పరిగెత్తినాడు కమ్యూనిస్టుల వలస సైన్యము దిగి వచ్చి పల్లెలను చుట్టుముట్టిండ్రు వేలాది ప్రజలను కాల్చి చంపిండ్రు కుచ్చు టోపిలు పెట్టే దేశముకు దొరలంత రంగు టోపిలు పెట్టి గాయి గాయి చేసే హా పెద్దోళ్ళ అండతో కొడుక పేదోళ్ళ భూమి గుంజుకుండ్రు బిడ్డ అరే పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ గమ్మినాది బైరాను పల్లె బంధు కెట్టినాది రాపిడికి దోపిడికి నలిగిరా పల్లెలు ఉక్కు పిడికిళ్ళెత్తినాయి ఉద్యమం ఉవ్వెత్తు నాయకసినాది ఉక్కు పిడికిళ్ళెత్తినాయి ఉద్యమం ఉవ్వెత్తు నాయకసినాది కండి కుండెలు గల్ల లంబాడి తల్లులు ముండ్రాయి పోరులో గండ్ర కొట్టెళ్ళెత్తే హా ఈ భూమి దక్కేదాకా కొడుక సాయుధ పోరు విడువత్తురా బిడ్డ తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం